Hello friends, welcome to serial set of friends. Ca ieri roșu cadelo, ieri înțelegi friends, please, anta cand am undu, mecanica e video nați netlete, please like share and friends, ca cadelo ke velte, apila așa că, a pantulu varu petinci na muhurtam balai dar na numma can nete calis tundi, Harika, apila așa intlo panchese, pani manși doara, ca Harika ne, vaca pantulu varu vesham vesi, vaca tan nete plan precaram apila așa de gărgete pumpis tundi, dar anto apila așa పంతులు అయితే నమ్ముతుంది ఆయన మీ జాతకం బాలేదని మీ జాతకానికి తగ్గట్టుగా నేను ముహూర్తం పెట్టిస్తానని ఇక అభిలాషని నమ్మించడంతో ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత అభిలాష్ ఇంట్లో ఉన్న పని మనిషి హారికకు ఫోన్ చేసి అంతా మీరన్నట్టుగానే జరుగుతుంది అభిలాష మేడం మీరు పంపించిన ఆ పంతులు అన్ని నమ్మింది ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అయినా ఇప్పటికీ హారిక గారు మీ మాట వింటున్నారు కదా అభిలాష మేడం మళ్ళీ ఇదంతా ఎందుకు అని అంటుంటే అదంతా నీకు అనవసరం కానీ ఈ విషయం మాత్రం ఎక్కడ చెప్పొద్దని అంటుంది ఆ తర్వాత హారిక నవ్వుకుంటూ ఉంటుంది సీన్ కట్ చేస్తే సిద్ధు ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వంట చేసుకుంటూ ఉండడంతో ఎప్పుడు మీకు ఈ వంట గోలేనా మా మమ్మీ పప్పాని కలపాలని మీకు లేదా ఏదన్నా ప్లాన్ చేయండి అంటాడు ఇక సాక్షి వాళ్ళ అమ్మ ఒక ప్లాన్ అయితే చెప్తుంది ఆ ప్లాన్ ని సిద్ధుకి చెప్పడంతో చాలా బాగుందని చెప్పి ఇక నందు స్నానం చేస్తూ ఉండడంతో ఒక వాటర్ నైతే ఆపేస్తారు వాల్ బంద్ చేసి దాంతో వాటర్ ఆగిపోవడంతో ఇక నందు ముందుగా సిద్ధుని ఇక తర్వాత అత్తయ్య అత్తయ్య అని పిలవడంతో కావాలని వాళ్ళు ఎవ్వరూ రారు ఆ తర్వాత సాక్షిని అయితే పిలుస్తాడు ఇక సాక్షి ఏంటి అని అడుగుతూ ఉంటే ప్లీజ్ వాటర్ అయిపోయాయి తీసుకొని రావా ఆయన ఇందాకటి నుంచి పిలుస్తుంటే రావేంటి అని అంటాడు ఆయన మీరు నా పేరు పెట్టి పిలిచారా నేనెందుకు రావాలి అని చెప్పడంతో ప్లీజ్ ఒక బకెట్ వాటర్ తీసుకొని రావా అని రిక్వెస్ట్ చేయడంతో సాక్షి అయితే వాటర్ తీసుకొని వస్తుంది ఇక పక్క నుంచే సిద్ధు వాళ్ళిద్దరు అమ్మమ్మలు అయితే వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటారు ఇక సాక్షి వాటర్ తీసుకొచ్చి బాత్రూంలో పెట్టి వెళ్తూ ఉండగా ఇక సాక్షి ఒక్కసారిగా పడబోతూ ఉంటుంది నందు ఇక సాక్షిని అలానే పట్టుకుంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరైతే చూసుకుంటూ ఉండగా సిద్ధు వాళ్ళ అమ్మమ్మతో వాళ్ళిక తెరవమని చెప్తాడు ఇక వాళ్ళు తెరిచిన వెంటనే వాటర్ పడతాయి ఆ తర్వాత ఇక సాక్షి వెళ్తూ ఉంటుంది సబ్బు పైన కాలేయడంతో కాలు జారి మళ్ళీ పడబోతూ ఉంటే నందు అయితే పట్టుకుంటాడు ఇక ఒక్కసారిగా నందు సాక్షి అలా పడుతూ ఉండడంతో తన నడుమును అయితే గట్టిగా పట్టుకోవడంతో ఇక ఒక్కసారిగా సాక్షి అయితే ఉలిక్కి పడుతుంది ఇద్దరు అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక నందు వాళ్ళ అమ్మమ్మలు అయితే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు పక్క నుంచి నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత సాక్షికి ఏదోలా అనిపించడంతో ఇక నందు చంప అయితే పగలగొడుతుంది దాంతో ఇక నందు నేనేం చేశానన్నట్టుగా షాక్లో అయితే ఉండిపోతాడు ఆ తర్వాత బయట నుంచి వస్తూ ఉండగా సిద్ధు అలాగే వాళ్ళిద్దరు మమ్మల్ని చూసిన సాక్షి మీరేంటి ముగ్గురు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటుంటే లాన్లో నుంచి వస్తున్నామని అంటారు ఇక సాక్షికి అయితే డౌట్ వస్తుంది మీరే వాటర్ బంద్ చేశారు కదా అని అంటుంటే మేమెందుకు బంద్ చేస్తామని చెప్పి సాక్షి వాళ్ళమ్మ ఏంటి ఇలా తడిచిపోయావో అని అడుగుతూ ఉంటే షవర్ కింద నిలబడిందేమో అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత సాక్షి అలా చూస్తూ ఉండడంతో సిద్ధు వాళ్ళమ్మమ్మ ముందు వెళ్ళి నువ్వు శారీ మార్చుకొని రా నీతో ఒక మాట చెప్పాలని అంటుంది ఆ తర్వాత సాక్షి అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది సీన్ కట్ చేస్తే ఒక హారిక వాళ్ళక్క ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడికైతే కళ్యాణ్ కార్డ్స్ తోటి రావడంతో ఇక హారిక వాళ్ళక్క ఏంటి పెళ్ళికి కార్డ్స్ పంచుతున్నారా అని చెప్పి అంటుంది దాంతో ఇక కళ్యాణ్ అంత హారిక చెప్పినట్టే చేస్తున్నాను నిజానికి నాకు అసలు ఇది ఇష్టమే లేదు నాకు ఎవరిష్టమో హారికకు తెలుసు అని అంటూ ఉంటాడు హారిక అయినా ఏంటి కళ్యాణ్ గారు అని అంటుంటే ఏంటి హారిక ఇది నువ్వు చేయమన్నావు కాబట్టి చేస్తున్నాను నువ్వు లాస్ట్ మినిట్లో పెళ్ళి ఆగిపోతుందని చెప్పావు అలానే ఆగిపోతుంది కదా అని అంటుంటే హారిక నేనెప్పుడు చెప్పానని అంటుంది దాంతో కళ్యాణ్ ఇంటి విషయాల్లో నువ్వు ఇలా సరదాగా మాట ఆగిపోతుందంటేనే నేను ఒప్పుకున్నానని అంటుంది కళ్యాణ్ గారు అని చెప్పడంతో ఇక పక్కనే కూర్చొని ఉన్నావు హారిక వాళ్ళక్క ఏంటి హారిక ఇంకా నీ మనసులోని మాటని ఎందుకు దాచిపెడుతున్నావు ప్రతిక్షణం కళ్యాణ్ గురించి చెప్తూ ఉంటావు అయినా మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కొత్త జంట గిల్లి కజ్జాలు ఆడుకున్నట్టుగా ఉంది అయినా మీ ఇద్దరిని చూస్తుంటే లవర్స్లా ఉన్నారని అంటుంది దాంతో హరిక ఏంటక్క ఆ మాటలు అని అంటుంటే ఓహో అయినా నువ్వు కళ్యాణ్ గురించి చెప్తే తప్పు లేదు కానీ నేను మీ ఇద్దరి గురించి చెప్తే నీకు తప్పుగా అనిపిస్తుందా ఇంకా ఎందుకు హరిక నేమని
మనసులో ఏముందో చెప్పేసాయి, అయినా నేనెందుకు మీ మధ్యలో అని వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్. చెప్పు హరిక, నీ మనసులో ఏముంది అని అయితే అడుగుతూ ఉంటే ఇక హరిక సిగ్గుపడుతూ అయితే ఉంటుంది. ఇక ఈరోజు కథలో అయితే ఇలా జరిగింది. హరిక ట్రాప్ ప్రకారం ఇక కళ్యాణ్ అయితే హరిక ట్రాప్లో అయితే పడుతున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే